నిన్నటికి నిన్న 53 ఏళ్ల వయసు, మొత్తం సినీ ప్రపంచంలో, బాలీవుడ్లో, అనేక భాషల్లో అందరినీ ఆకట్టుకున్నటువంటి కేకే ఆకస్మిక మరణం సంగీతం అంటే చెవి కూసుకునే వాళ్ళందరినీ విషాద సముద్రంలో ముంచివేసింది. వేలాది మంది శ్రోతల సమక్షంలో హమ్ రహే యా నా రహే అనే పాట పాడుతూ అక్కడి నుంచి హోటల్కి వెళ్ళి నాకు కొంచెం అస్వస్థతగా ఉందని చెప్పడం, అక్కడి నుంచి కలకత్తాలో దగ్గరలో ఉండే ఆసుపత్రికి పోవడం, ఈ కొన్ని క్షణాల్లోనే ప్రాణము కోల్పోయి మన మధ్య కేకే అనే మనిషి ఇంకా లేరు అనేది ఎంతో విషాదకరమైనటువంటి వార్త. 53 ఏళ్లకి అప్పటిదాకా ఈ లైవ్ కాన్సర్ట్ ఇస్తూ ఇప్పుడు మన మధ్య లేరు అనే విషయం దిగమింగుకోవడానికి అటు కుటుంబ సభ్యులకైనా ఇటు ప్రేక్షకులకైనా చాలా ఇబ్బందిగా, అనాలోచితంగా ఈ విధంగా ఎలా జరిగింది అని అందరికీ కూడా వస్తున్నటువంటి ప్రశ్న. దీనికి కారణం హార్ట్ అటాక్ లేదా గుండెపోటు అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఆకస్మిక మరణానికి ఉన్న చాలా కారణాల్లో ఒక ముఖ్యమైనటువంటి కారణంగా మనం పరిగణించేది గుండెపోటు లేదా మయోకార్డ్ ఇన్ఫార్క్షన్ లేదా హార్ట్ అటాక్. మరి అది రాకుండా మన ఇంట్లో మనము మన ఆరోగ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని ఒకసారి ఆలోచించుకుందాం. 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంట్లో గనక మీకు ఎవరికైనా కుటుంబ సభ్యులకి గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఉంటే, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ అంటాం, అంటే తల్లిదండ్రులకైనా మేనమామలకైనా అత్తలకైనా ఎవరికైనా గుండె జబ్బు ఉంటే లేదా డయాబెటీస్ ఉంటే 35 సంవత్సరాల తర్వాత ఎటువంటి వంశపారంపర్యంగా వచ్చేటువంటి రోగాల యొక్క చరిత్ర లేకపోతే 40 సంవత్సరాల తర్వాత కనీసం మన ఆరోగ్యానికి మనం ప్రివెంటివ్ చెకప్ చేసుకోవాలి. మనం కారు కొనుక్కుంటాం, దానికి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేస్తాం, ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు దానికి దాన్ని చేసేదాన్ని రిపేర్ అంటాం. ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ మన శరీరాన్ని కూడా తీసుకోవాలి అనేటువంటి ఆలోచన చాలామందికి ఎక్కదు. ఈ రోజుల్లో మనకు ఉద్యోగానికి వెళ్తే వాళ్ళు ప్రీ ఎంప్లాయ్మెంట్ చెకప్ అని, తర్వాత ఉద్యోగంలో జరిగేదాన్ని యాన్యువల్ చెకప్ అని కొన్ని పరీక్షలు చేస్తుంటారు. మీకు మొట్టమొదట మీ వయసు ఎంత, మీ ఎత్తు ఎంత, దానికి తగ్గ బరువు ఉన్నారా లేదా మీరు బరువు ఎక్కువగా ఉన్నారా, మీరు సీరం లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుంటే అందులో ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనే దాని శాతం ఎంత ఉంది, టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, మీకు డయాబెటీస్ అనే వ్యాధి లక్షణాలు ఉన్నాయా, మీ హీమోగ్లోబిన్ A1C అనేది ఎంత ఉంది, మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత ఉంది అని మీరు తెలుసుకోవడం, అంటే 35 సంవత్సరాలు దాటిన తర్వాత నేను చెప్పిన విషయాల మీద కనుక మీరు కన్ను వేసి ఉంచితే, ఒకటి మీరు ఎంత బరువు ఉన్నారు, రెండవది మీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, మూడవది మీ HbA1c ఎంత ఉంది, నాలుగవది మీ బ్లడ్ గ్లూకోజ్ ఎంత ఉంది, ఈ విషయాలు కనుక మీరు తెలుసుకొని దీనికి తగు జాగ్రత్తలు తీసుకుంటే, దీనితో పాటు ఈ జీవన శైలికి సంబంధించిన రోగాలు రాకుండా ఉండాలి అంటే ధూమపానము మద్యపానము వంటి వాటి జోలికి పోకుండా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే మాంసాహారం పూర్తిగా మానేయడము లేదా బాగా తగ్గించి వేయడము తీసుకొని ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఈ గుండెపోట్లు అనేటువంటి ఆకస్మిక మరణాలని మనము కొంతవరకు మనం నివారించవచ్చు. కాబట్టి మీ అందరూ కూడా ఇటువంటివి విని విషాదంలో మునిగి తేలడంతో పాటు మీ జీవితాల్లో, మీ కుటుంబ సభ్యుల జీవితాల్లో కొన్ని మార్పులు తీసుకొస్తే ఇటువంటి ఆకస్మిక మరణాల గురించి మనం వినము, అట్లాగే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఈ విషయాలు మీరు తెలుసుకొని 10 మందికి తెలియజేయండి.